గుడ్ మార్నింగ్. సాక్షి పత్రికలో మెయిన్గా మనకు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలను మాట్లాడాము. అదేవిధంగా ఏ తలుపు తట్టినా జ్వరం జలుబు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో గుర్తించిన వైద్య సిబ్బంది మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య మున్సిపల్ సిబ్బందితో సర్వే చేస్తున్న అధికారులు కరోనా హైరణ ఆర్పిటిఆర్ రిపోర్టులో ఆలస్యం గందరగోళం సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్ మెట్రోల్లో అత్యధికంగా వ్యాప్తి ఇన్నా కాగ్ దేశంలో 333,553 కొత్త కేసులు ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా. ఇక మనకు ముఖ్యంగా బాలాయలయానికి సెలవు, దేశవ్యాప్తంగా దళిత బంద్, రైతులు యువత మహిళలు ములుగు సిద్ధాంతి ఇక లేరు, ఇక భారీగా నిధులు ఇవ్వండి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎన్ఐడి ఫార్మాసిటీ నిమ్లు కూడా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కార్యాలయం జాతీయ పారిశ్రామిక కార్యాలయంగా భాగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హుజూరాబాద్ జడ్చర్ల గద్వాల కొత్తకోట ఫాస్ట్ ట్రాక్ ప్రాధికారిని అభివృద్ధి చేశారు. ఇక ఫీజుకు ఓ హద్దు మీరితే అంటూ గుర్తింపు రద్దంటూ చెప్తున్నారు. ఇక గాంధీ మెచ్చిన పాట తొలగింపు, ఇక ఆ త్రిపుల్తోటే ట్రబుల్, 32 మందిపై ప్రాసిక్యూషన్. ఇక మనకు 2వ పేజీని గమనించుకున్నట్లయితే ఇక ముఖ్యంగా వీళ్ళు రాసినటువంటి అంశాలు ఏంటంటే జ్వరము జలుబు గురించి చర్చలు, తప్పులు జరగిన పరీక్షల ఫలితాలు, దేశమంతా దళిత బంధు, విద్యా సంస్థను వెంటనే తెరవండి కృష్ణయ్య గారు అడుగుతున్నారు. ఆ త్రిపుల్తో ఉంటుంది. ఇక జేఈ అడ్వాన్స్డ్ కొత్త సిలబస్, ఇక మనకు సోషల్ మీడియాని ఎక్కువ గమనిస్తుంటున్నట్టు సోషల్ మీడియాలో ఏమో చూద్దాం. సోషల్ మీడియాలో లాస్ట్ దాంట్లో అనిల్ స్వరూప్ మాజీ ఉన్నతాధికారి చెప్తున్నారు, కోవిడ్ వైరస్ను మనం బహుశా ఏదో రకంగా ఎదుర్కొనగలము కానీ ద్వేషం అనే వైరస్ను ఏమీ చేయలేం, అది మన సమాజ సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. కోవిడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకు ఫోటోలు ఉన్నాయి కానీ ఈ ద్వేషం అనే విషయం ఎలా ఉంటుందో చూడలేదు. ఇక అర్థం లేనిది కేవలం బుద్ధిహీనులు మాత్రమే దేశం మతం మధ్య ఏదో ఒకటి ఎంచుకోమని అడుగుతారు. చెప్పాలంటే ఏ మత విశ్వాసం కూడా ఒక్క దేశంతో ముడిపడి ఉన్నది కాదు. అపూర్వానంద్ హిందీ ప్రొఫెసర్, దూరం జీవితంలో ప్రతి సందర్భంలో నిరాశవాదులు ఎదురవుతూనే ఉంటారు, ప్రతి పరిష్కారంతోనూ ఏదో ఒక సమస్య ఉన్నత, అలాంటి వాళ్ళకు దూరంగా మనం మసలుకోవడమే మంచిది. వాలా ఫార్మా డిజిటల్ ఇంజస్టిస్. ఇక భయం ఉండాలి, వైవాహిక జీవితంలో జరిగే లౌంగిక దాడికి కూడా నేరంగా చూడడం అంటే ఒక మగవాళ్ళను వెళ్ళుంటే భయపడేలా చేస్తుంది ఒక అభిప్రాయం. అవును అదే కదా ఆలోచన కూడా, రేపిస్టులు ఖచ్చితంగా ఎంతో భయపడాలి. ఇక సిపిఎం పగ్గాలు మళ్ళీ తమ్మినేనికే, తమ్మినేని వీరవర్ధన్, ఎస్ వీరయ్య, బి వెంకట్, జులకట్టి రంగారెడ్డి. వామపక్ష ఐక్య కూటమి ఎటువైపు, వరుసగా 3వ సారి ఎన్నుకునే అవకాశం జ్యేష్లో జులకట్టి, ఎస్ వీరయ్య, బి వెంకట్. కార్యదర్శి వర్గం నుంచి రిటైర్ కానున్న జి రాములు మాజీ ఎంపీ మీడియం, కొత్తగా కార్యదర్శి వర్గంలోకి పాలడుగు భాస్కర్ మరో నేత, రేపు రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్న మహాసభ ప్రతినిధులు. ఇక బలపడి తలపడతారు ఏచూరి ఏచూరు సీతారాం ఏచూరి పిలుపు, బీజేపీకి వ్యతిరేకమైన విషయాల సంఘటన, పెండింగ్ పనులు పూర్తి చేయండి. గద్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశము, ఇక అమ్మను చంపేశారు నేను బతుకనిక అంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం అమ్మను అక్క బావుల చంపారని గోపాలుడు ఆరోపణ. సోగానికి అటు ఇటుగా కేంద్రం నుంచి భారీగా తగ్గిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు. ఇక సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్, బీజేపీ పొత్తు వల్ల 25 ఏళ్ళు వృధా. ఇక రైతు యువత మహిళలు సమాజ్వాది ఎజెండాతో రైతు సంక్షేమంపై నజరు, ఉచిత విద్యుత్, అన్ని పంటలు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటన, యువతకు ల్యాప్టాప్ల హామీతో ఆకర్షించే యత్నాలు, మధ్యతరగతి ఓటు బ్యాంకుపై అఖిలేష్ ప్రత్యేక దృష్టి, 45 నుంచి 50% ఓట్లు ఎస్పీ లక్ష్యం. ఇక పాత కన్నా యూపీలోనే రేట్లు ఎక్కువ, 14 మంది ప్రధానిలో 9 మంది యూపీ నుంచే. ఇక సింగిల్ డే సీఎం కళ్యాణ్ సింగ్ ఈ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 21, 1998 గవర్నర్ రమేష్ భండార్ డిస్మిస్ చేయడంతో లోకతాంత్రిక కాంగ్రెస్ పార్టీకి చెందిన
జగదంబికాపాల్ సీఎం పదవి చేపట్టారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ర్యాలీలపై నిషేధం, చట్టడి విమానాలపై ప్రభావం. ఇక ఉమేష్ కత్తిక్ని ఇచ్చేదే లేవు. ఇది మనకి స్పెషల్గా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ గురించి రావడం జరిగింది. పొలిటికల్ ప్లేయర్, ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్, పొలిటికల్ గ్రౌండ్లో పర్టికులర్ ఫుట్బాల్ ఆడేయగలడు. ఆయన ఒక జర్నలిస్ట్ కత్తి కంటే పదునైన తన కలం నుంచి వచ్చే మాటలు. మాతో పెట్టుకుంటే మడతడి పోతుంది అంటూ ఐటీ సెక్టర్లో మోనోపోల్, విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు ఇంకా నెరవేరని